అనిల్ రావిపూడి చేతిలో బాలయ్య పడ్డాడు. మరి ఎలా తీస్తాడు, ఎలా ఉంటుంది సినిమా, అసలు నొప్పుతుందా నొప్పదా? ఎందుకు అంటే కామెడీ కింగ్ అనిల్ రావిపూడి, అటువంటిది నటసింహ, పక్క వీర ఓర మాస సింహ గర్జన, అటువంటి అద్భుతమైన అమోఘమైన అఖండమైన అద్వితీయమైన మాస్ హీరో అనిల్ రావిపూడి చేతిలో పడటం చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. ఇంకేముంది, కామెడీ పీస్ అయిపోయాడు నటసింహ. ఈ సినిమా హిట్ అవుతుందా కాదా, అసలు అనిల్ రావిపూడి బాలయ్య వేగాన్ని అందుకోగలడాని కానీ, భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి మధ్యలో మోత మోత మోగిపోయింది. ప్రీమియర్స్ దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకుపోతూ 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన అద్భుతమైన సినిమా. అఫీషియల్ పోస్టర్ అయితే రాలేదు కానీ మా అంచనా ప్రకారం దాదాపు 170 నుంచి 180 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేము అంచనా వేస్తున్నాము. ఇప్పటికి 100 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. ఈ కంప్యూటర్ యుగం మరియు మొబైల్ యుగం, పైరసీ యుగం, ట్రాలర్స్ యుగం, నెగిటివ్ రాయళ్ళు రెడీగా ఉంటారు, అటువంటి వాళ్ళందరినీ తొక్కుకుంటూ పోతూ భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. ఇక ప్రస్తుతం ఎన్బికే 109 అప్డేట్స్ వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి. బాలకృష్ణ అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్, దేనికి అంటే రికార్డ్స్కి. రికార్డ్స్ సింహ ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి 100 రోజులు పూర్తి చేసుకుంది. చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో డైలీ 4 షో డైరెక్ట్ రన్నింగ్. మన దగ్గర బేరాలు లేవమ్మా అంటే ఒక్కసారి రంగంలోకి దిగితే కుమ్మేటిమే, బాక్సాఫీస్ బద్దలైపోతుంది. రాబో ఎన్బికే 109 కూడా డబుల్ హ్యాట్రిక్లో చేరిపోయింది. అసలు ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ అయి వరల్డ్ వైడ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది ఎన్బికేస్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ 100 డేస్. భగవంత్ కేసరి షైన్ స్క్రీన్ బ్యానర్ వారు బడ్జెట్కి నెరవకుండా అద్భుతంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా వన్స్ హిస్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసింది భగవంత్ కేసరి.